ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 16 డేస్. ట్రెడిషనల్ మెథడ్ ఏం చేస్తారంటే, మెథడ్ 1 ఏమో 16 రోజులు పనిచేస్తాడు, ఏమో 16 రోజులు పనిచేస్తాడు. అంటే ఒకరోజు వాడు 1/16 పనిచేస్తాడు, సీతోటి కలిసి 6 డేస్ పనిచేశాడు. అంటే 6/16 పనిచేస్తారు. అంటే వాడు 3/8 పనిచేస్తాడు. కాబట్టి వాడికి 3/8 ఆఫ్ టోటల్ ఇన్కమ్ 150 రూపాయలు రావాలి. ఇది మీరు చేసే పద్ధతి. ఏ అసలు మీరు బేసిక్ లాజిక్ని మిస్ అవుతున్నారు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు సార్. ఏ అనేవాడు 16 రోజులు పనిచేస్తాడు, రోజుకి 1/16, సీతో కలిసి 6 రోజులు పనిచేస్తున్నాడు, 6 రోజులు పనిచేస్తున్నాడు కాబట్టి 3/8. వాడు 3/8 మంత్ పనిచేస్తున్నాడు కాబట్టి 3/8 ఆఫ్ 450. ఆన్సర్ ఎంత? 150. ఇది చెయ్యండి. ఎప్పుడు మీరు స్ట్రక్ అయినప్పుడు మీరు బేసిక్ లాజిక్ మిస్ అవుతున్నారు సార్. బేసిక్ ఇది కొంచెం ఆలోచిస్తే ఏమీ చెయ్యకుండానే ఆన్సర్ వస్తుంది సార్. ఏమీ చెయ్యకుండానే మనకు ఇంత క్యాలకులేషన్ కూడా అవసరం లేదు. ఏబి ఏ రేస్ ఎన్ని డేస్లో పనిచేస్తున్నారు? 16:24లో పనిచేస్తున్నారు. ఇదేంటి సార్? డేస్. డేస్ ఎఫిషియన్సీ ఇన్వర్స్లో ఉంటుంది. అంటే ఇది 2:3 అవుతే ఎఫిషియన్సీ 3:2. ఎఫిషియన్సీ 3:2. ఆన్సర్ 3:2 ఫార్ములా ఉండాలి. 3 అంటే 3 మల్టిపుల్ ఉండాలి. ఇది తీసేయండి. 53s are 52s are. ఫినిష్ ఆన్సర్. 150, 100 and 150. ఏమీ ఇదంతా ఎవడు చేయమన్నాడు అయ్యా నిన్ను? క్వశ్చన్లోనే వాడు అడిగాడు. ఏ అనేది 16 డేస్లో పనిచేస్తున్నాడు, బి అనేది 24 డేస్లో పనిచేస్తున్నాడు. ఏ 16 రోజులు పనిచేస్తే బి 24 రోజులు పనిచేస్తాడు. అంటే ఏ ఈస్ టు బి డేస్ ఎన్ని నిష్పత్తిలో ఉంది? 2:3 నిష్పత్తిలో ఉంది. డేస్ 2:3 ఉంటే ఎఫిషియన్సీ ఏ నిష్పత్తిలో ఉండాలి? 3:2. ఆన్సర్ 3:2 రేషియోలో ఉండాలి. ఆన్సర్ ఎగ్జాక్ట్ క్వశ్చన్, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్. 3:2 నిష్పత్తిలో ఉండాలి. ఫస్ట్ వన్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. బి తీసేశాను, సి తీసేశాను, రైట్? దాని తర్వాత 2, సెకండ్ వన్ 2 మల్టిపుల్ అయి ఉండాలి, రైట్? సో ప్రాబబ్లీ మీకు మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ ఉన్నప్పుడు, అన్ని ఆప్షన్లు 3:2 ఉన్నప్పుడు మీరు ఈ మెథడ్ చేస్తే దానికి ఒక రీజనింగ్ ఉన్నది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ సార్, మీకు ఎగ్జామ్లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ విత్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్. ఏ ఎందుకు నేను ఈ పాయింట్ని చెప్తున్నాను సార్? ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఒక పాయింట్ నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాము? డేస్ అండ్ ఎఫిషియన్సీ అనేటి ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. డేస్ ఏ రేషియోలో ఇచ్చాడు? 2:3. టైం పీరియడ్ ఏ రేషియోలో ఉంటుంది? 3:2. ఆన్సర్ 3:2 ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ 3:2. అరే నాకు 3కి ఇక్కడ 7కి సంబంధించి నాకేం కనబడట్లేదు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 150:100 డేస్ ఎఫిషియన్సీ ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది.